Dantheras Mario Diwali Sandarbhanga 20% flat off on VA. Maramukunda Jewelers Anni branches low. Namaste Ramgaru. Namaste Jaya. Ramgaru Tirumala Tirupati. Manamu Venkateswara Swamiki, ye aapadochina sahajanga oka mukku mukkesukuntam. Nayana ni vachi ninnu darshinchukuntam. Leda moodu kattalu isthaam. Leda gundu cheyinchukuntam. Talanilalu samarpistam. Nilu dopidi istam. వీటితో పాటుగా ముడుపు కూడా కడుతూ ఉంటారు కదా. ఇన్ని రకరకాలుగా పెద్ద ఆయనకి మొక్కేసుకుంటూ ఉంటాం, తీరుస్తూ ఉంటాం. వీటికి ప్రత్యేకమైన సందర్భాల్లో మొక్కుకోవటం, మొక్కుకోవాలి అలా ఏమన్నా ఉంటుందా రమ్మగారు? ఇన్ని రకాలుగా ఎందుకు ఉంటాయి? మిగతా ఏ దేవుడికి మనకి ఇన్నుండవు? ఏదో అమ్మవారు అనుకోండి, ఒక చీర పెడతామనో లేకపోతే ప్రదక్షిణలు చేస్తామనో అట్లా అనుకుంటాం. పెద్ద ఆయనకి మాత్రం రకరకాల మొక్కులు మొక్కుతాం కదండి. ముందుగానే ముడుపు కట్టుకోవటం కూడా, ఇదివరకు రమ్మగారు జోగికి పట్టుకునేవాళ్ళు, జోగి అంటారు అనుకుంటా, జోగి అడగటం, అంత అడుగుతూ వెళ్ళి అందరి దగ్గర డబ్బులు తీసుకుని కూడా వెళ్ళేవారు. అది ఎందుకు మొక్కుకుంటారో నాకైతే నిజంగా ఐడియా లేదు, అది ఏ సందర్భంలో అని. అంటే ముడుపుకి ఫలితం లభించటం కాదు, మన అవసరాన్ని బట్టి, మనకు వచ్చిన విపత్కర పరిస్థితిని బట్టి, మనం ఏ స్థితిలో ఉన్నామో, ఎంత డెస్పరేట్గా ఉన్నామో, భగవత్ సహాయం మనకు ఎంత అవసరమో, ఏ పక్క నుంచి సహాయం లభించినప్పుడు, ఎవ్వరూ చేసేది ఏమీ లేనప్పుడే మనం దేవుడి వైపు వెళ్తాం. లేకపోతే ఏదో కాలు చేయి ఆడిస్తాను చూడు మనం, ఎట్లో అట్లా ట్రై చేస్తాం. వాళ్ళకి ఫోన్ చేసి, వీళ్ళకి ఫోన్ చేసి, ఆ డాక్టర్ల దగ్గరికి, ఆ అనారోగ్యాలు అయితే అక్కడ పరిగెత్తి, విపత్కర పరిస్థితుల్లో చేయగలిగినవన్నీ చేసి అప్పుడు భగవత్ సహాయం అర్థిస్తాం. ఫలానాది మొక్కుకోవాలి కాదు, ఆ సమయానికి మన బుద్ధికి ఏది తోస్తే అది, ఆ రోజున ఆ ఉన్న పరిస్థితిలో మనం ఎంత డెస్పరేట్గా ఉన్నామనే దాన్ని బట్టి మనం కట్టే ముడుపో, మనం ఇచ్చే మొక్కో, మనం పెట్టుకునే మొక్కో. సాధారణంగా మనం ఇలా హైరాన్గా ఉన్నప్పుడు ముడుపులు కట్టాం, మొక్కేసుకుంటాం. ముడుపు తాపీగా కట్టుకునేది, ముడుపు ఒక ప్రత్యేకంగా ఒక సందర్భం, ఒక మంచి రోజు చూసుకుని స్వామివారి పేరుతోటి తలనీలాలో ఇంకోటో ఏదో ఒక ముడుపు కట్టి అది పక్కన పెట్టుకుని, ఆ ముడుపు కట్టింది పట్టుకుని వెళ్ళి స్వామికి ఇవ్వడం. ఈ మొక్కునేటప్పుడు ఇప్పుడు సడన్గా యాక్సిడెంట్, ఏదో ప్రమాదం, ఏదో ఇబ్బంది, డబ్బులు క్రైసిస్, ఎక్కడో చిక్కడిపోయాం, లేదా పిల్లలు ఎక్కడో ఇరుక్కుపోయారు, ఎప్పటికీ ఇంటికి రాలేదు, నాయన ఇంటికి చేర్చు వాళ్ళని, లేదా ప్రమాదం తప్పించు, ఆపరేషన్కి డాక్టర్ దొరకలేదు, బ్లడ్ దొరకలేదు, ఇంకేదో దొరకలేదు, హాస్పిటలే దొరకలేదు, ఆ సమయంలో నీ బుద్ధికి ఏం తోస్తే అది. జనరల్గా నువ్వేం వింటావో అది మొక్కుతావు అంతే. మీ ఇళ్లలో, మన ఇంట్లో, మన వాతావరణంలో, మన చుట్టుపక్కల జనాలంతా, లేదా మనం ఎప్పుడైనా విన్నా ఒక ప్రత్యేకమైన మొక్కు, అలాంటిది ఒక ఊహకు వచ్చిందనుకో మనకి, అది మొక్కేసుకుంటాం అంతే. అందులో సాధారణంగా అందరూ మొక్కేది నువ్వు చెప్పినట్టే, మూడు కత్తెర్లు ఇస్తాము, తలనీలాలు ఇస్తాము, నిలువుదోపిడి ఇస్తాము, అంగప్రదక్షిణం చేస్తాము. నాకు అంగప్రదక్షిణ మొక్కులు ఉంటాయి జయ, అనారోగ్యాలప్పుడు నేను అంగప్రదక్షిణ మొక్కుంటాను. కాలినడకన పైకి వస్తాము, కాలినడకన వస్తాము. మా మహేష్ అని ఒక ఏమనాలంటే అమెరికా నుంచి పరిచయమైన ఒక అబ్బాయి, నా తమ్ముడు, అతను కంచుకచర్ల తిరుపతమ్మ గుడి కంచుకచర్ల నుంచి తిరుపతికి కాలినడకని వెళ్ళాడు. నాకు తెలిసే 2 సార్లు వెళ్ళాడు అనుకుంటున్నాను నేను, 3 సార్లు 10 రోజులు పట్టింది. అబ్బా అక్కడి నుంచి నడిచి వెళ్తాడు. ఓకే. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి మొక్కుకుంటాడు, ఏదో ఒకటి, కొంతమంది వస్తువులు ఇచ్చేస్తామని, పిల్లకి ఏదైనా, పిల్లలకి అనారోగ్యం వస్తే పిల్లల బాలతోడుగంతా ఇస్తామని, తులాభారం వేస్తామని, ఏదైనా గోవునిస్తానని. అక్కడి నుంచి తిరుమలకే కదా, అన్ని మన ప్రాంతంలో ప్రఖ్యాతిగాంచిన దేవాలయాల్లో కూడా మనం ఇలాంటివి మొక్కుంటాం. తిరుమలకి ప్రత్యేకంగా మొక్కేది తలనీలాలు. నిలువుదోపిడి కూడా తిరుమలలో ఇవ్వబడినంతగా ఇంకెక్కడా కనపడం, నిలువుదోపిడి స్వామికే ఇస్తారు. సూత్రాల దగ్గర నుంచి మొత్తం సమస్తం ఇచ్చేయటమే, కొత్త సూత్రాలు కట్టి తెచ్చి తీసుకుని కొండ మీదే కట్టించుకుంటారు భర్తలతోటి. మళ్ళీ మరి ఏ అనారోగ్యాలు, ఏ విపత్కర పరిస్థితుల్లోనో చేస్తాం కదా. ముడుపు కట్టడం అంటే మనం తిరుమల వెళ్దామనుకుంటున్నాం, ఎప్పటికీ ప్రయాణం కుదరటం లేదనుకో, స్వామివారి పేరుతోటి ముడుపు కట్టుకోవటం, వస్తాము తప్పకుండా అని, ఓ ఇంత సొమ్మని ముడుపు కట్టడం, ఓ ఉంగరమో ఒక వస్తువో ఏదైనా వేసి ముడుపు కట్టడం. పిల్లలకి ఏమి ఏమి వనగూడట్లేదు, సరిగా అవ్వట్లేదు, అలాంటప్పుడు కూడా మనం అనేది, అంటే విపత్కర పరిస్థితి కాదు, సాధారణ పరిస్థితుల్లో పిల్లల పేరుతోటి, అయ్యా నా పరి ఇది అయితే కాలినడకనో ఇంకో రకంగానో వచ్చి నీ నమస్కారం చేసుకుంటాం, వచ్చి నిన్ను దర్శనం చేసుకుంటాం, ఇదిగో ఇవాళ నీ పేరుతోటి ముడుపు కడుతున్నానని ముడుపు కట్టి పక్కన పెట్టుకోవటం. ఓకే. ఇది వరకు 7 రోజులు జోగడగటం అనేది ఒక మొక్కు ఉంటుండేది. పిల్లలు కలగని వాళ్ళు
ఎక్కడా సహాయం లభించకుండా ఉండి సడన్గా వచ్చిన అంటే డబ్బు దొరికేసిన వాళ్ళు మొక్కునేవాళ్ళు. పిల్లలు లేట్గా పుట్టడం లేదా ఆడపిల్లలే పుట్టి మగపిల్లలు పుట్టకపోవటం అలా ఇళ్లలో ఉంటే ఏడూళ్ళు జోగుది ఊళ్ళో జోగు అడగటం, దానికి ఒక ప్రత్యేకంగా ఒక ముహూర్తం పెట్టుకోవటం, దానికోసం చక్కగా పొద్దున్న ఇంట్లు వాకెళ్ళని సున్నాలు కూడా కొట్టుకునేవాళ్ళు, ఇంటికి సున్నం కొట్టుకుని అవునవును చక్కగా ఇల్లంతా శుద్ధి చేసుకుని ఆ రోజున భోజనాలు పెట్టుకుని వెంకటేశ్వర స్వామి పటం ఇంట్లో దీపారాధన చేసుకుని ఆ పటం తీసుకుని ఊరంతా సన్నాయితోటి మేళంతో అందరి ఇళ్ళకి వెళ్ళి జోగడితే మనం కూడా మన శక్తి అనుసారం ప్రతి వాళ్ళు ప్రయాణానికి ఆ డబ్బుతోటే ప్రయాణం చేసేవాళ్ళు. మా పాలేళ్ళు వాళ్ళు ఉంటే కొంచెం మూతపర్లు పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కొంత సొమ్ము ఇచ్చేయటం, ఆ వచ్చిన డబ్బు ఇంకా మిగుల్చుకోరు, ప్రయాణానికి అవసరమైన దానికంటే ఎక్కువ వచ్చినా స్వామికి సమర్పించి వచ్చేస్తారనమాట. ఈ జోగు అడిగే పద్ధతి కూడా ఇదివరకు ఉండేది, ఇప్పుడు పెద్దగా కనిపించట్లా. ఎప్పుడో ఒక 7-8 ఏళ్ల క్రితం ఒక ఆవిడ జోగు అడగదలుచుకున్నామంటే అయితే ఇప్పుడు ఆ పద్ధతి లేదు కదా మీకు తోచింది ఇవ్వండి అని వచ్చారు. మా ఫ్రెండ్ ఒకరు పంపించారు, వాళ్ళు ఇలా వెళ్తున్నట్ట ఇలా మొక్కున్నట్ట మన ముక్కు మొహం తెలియదు, ఏదో అమౌంట్ ఇంత చేతిలో పెట్టడం, ఆవిడ అందరిళ్ళకి వచ్చి తీసుకెళ్ళారు. ఎలా కుదిరితే అట్లా సూక్ష్మంలో మోక్షం అదొక విధానం. ఇప్పుడు సన్నాయి పెట్టుకుని వెళ్ళాలంటే మన వీధిలో అందరూ మన జాతి వాళ్ళే ఉండకపోవచ్చు, ఊర్లలో అయితే మనకు తెలుస్తారు కదా. అవును, ఇక్కడ అట్లా ఉండకపోతే ఏదైనా హేళనకి గురవుతారు. భగవత్ సహా సంబంధించిన విషయం కదా, దేవుడికి సంబంధించింది కదా అని చేత కొంచెం అలా కాకుండా ఇలా చేయటం. ఏదైనా సరే ముడుపులు మర్చిపోకూడదు. మనం ముడుపు కట్టుకుంటామా ప్రయాణం అయిపోతాం, ఈ విషయం మర్చిపోతాం. అదో తప్పిదంగా ఉంటుంది. అక్కడ పిల్లాడు కింద పడినా మనకే వేలు నలిగినా అమ్మో స్వామివారు పగ తీర్చుకున్నాడు అనుకో, పగలు తీర్చుకోడు, శ్రద్ధ లేదనుకుంటాడు అంతే. నీకు ఉండవలసింది ఏంటి శ్రద్ధ, మనం ఎక్కడికైనా వెళ్తుంటే ఆ కట్టిన ముడుపులు అవి మర్చిపోకుండా పట్టుకెళ్ళాలి, లేదా మనం ఏ విషయం మీద మొక్కుకున్నామో ఆ ముడుపు పట్టుకెళ్ళిపోవటం. మొన్న ఎవరో ముడుపు కట్టాను నేనేం చేయను అని తెగ అడిగారు నన్ను. ఏదైనా ఒక విషయం మీద ముడుపు కట్టుకున్నాం అనుకో మనం, మన పని అయ్యాక తీర్చాలి, అట్లా ఒక పద్ధతి. లేదా పని అవుతూ ఉంటుంది మనం పట్టుకెళ్ళి ఇచ్చేసేయచ్చు. ఏం చేస్తారో ముందే ఆలోచించుకుని దాని రకంగా చేసుకోవాలి. ఇందులో ఇలాగే కట్టాలి, ఇంతే కట్టాలి, అదే చేయాలి ఏమీ ఉండదమ్మా. ఒక చిన్న పసుపు వస్త్రం తీసుకోవటం లేదా తెల్లటి బట్టను తీసుకుని మురికిది వాడింది కాకుండా కొత్త బట్ట తీసుకోవాలి. మనం ఉత్తరీయాలు ఉంటాయి చూడు, అలాంటిది ఏదైనా చిన్నది తీసుకోవటం, దాని కాస్త పసుపు నీళ్ళలో ఉంచి భగవంతుడికి ఇచ్చేది కాబట్టి పసుపు గుడ్డలోనే మూట కడతారు సాధారణంగా, కాసిన అక్షింతలు ఓ రూపాయి నోటు రూపాయి బిళ్ళ మందులు వేసి మనం దేవుడి పేరు చెప్పుకుంటూ గోవిందనామాలు చెప్తూ ముడి వేసి పెడితే ముడి వేసి పెట్టింది ముడుపు, ఆ ముడుపు కట్టిన మూటని పట్టుకెళ్ళి ఇచ్చేసేయాలి. అది ఉంటుంది కదా హుండీ, హుండీలో వేసేటిపై. ఇందులో భయాలు కాంప్లికేషన్స్కి జోలికి వెళ్ళబోకండి. భగవంతుడు మన మీద పగ తీర్చుకోడు, నీకు గుర్తు చేస్తాడు, నీకెంత శ్రద్ధ ఉందో చూస్తాడు, నీకు భగవంతుడి పట్ల ఎంత ఆస్థ ఎంత ఆశ ఆయన మీద ఎంత నమ్మకం ఉందో అది కదా కావాలి అంతే. కాబట్టి ఏం వేస్తే ఏం వస్తుంది అని అడగకూడదు అసలు. మనం ఏం చేసినా నీకు రావాల్సింది వస్తుంది. ఏదైనా ప్రమాదం పెద్దది వస్తే వచ్చేది ఉంటే నువ్వు ఎంత చేసే ప్రార్థన వల్ల, నువ్వు చేసే దానం వల్ల, నీ శ్రద్ధ వల్ల పెద్ద ప్రమాదం చిన్నదవుతుంది, చిన్నదవ్వచ్చు. అది నీ శ్రద్ధ మీద నువ్వు ఎంత ముడుపు కట్టావనేది కాదు, నువ్వెన్ని కోట్లు అందులో వేసావని కాదు, నీ మనసు ఎంత ఉంది దాని మీద, నీకు శ్రద్ధ ఎంత ఉంది, నువ్వు ఎవరికైనా సహాయం చేయటంలో నీ బుద్ధి ఎలా ప్రవర్తిస్తుంది దాన్ని బట్టే నీకు వచ్చే లెక్క ఉంటుంది. కానీ ఈ వస్తువు ఇస్తే ఇది వస్తుంది అనే బార్టర్ సిస్టమ్ భగవంతుడి సభలో ఉండదు. ఓకే, కొట్లోకి వెళ్ళినట్టు మనం 100 రూపాయలకి 100 రూపాయలు సరిపడా వస్తువు తెచ్చుకోవటం అనేది ఇక్కడ కుదరదు. నువ్వు ఇవ్వాల్సింది 100 వంతుల శ్రద్ధ భక్తి అంతే. దాంట్లో నీకు రావాల్సింది, నీకు తగ్గింది, నువ్వు చేసుకున్నంతది వస్తుంది, అవి తప్పకుండా వస్తాయి. ముడుపులు మొక్కులు మొక్కేసుకునేటప్పుడు లేవల గబగబా మొక్కేసుకోకండి, ఏదో ఒకటి అనేసుకోదు, రాసి పెట్టుకోండి, రాసుకోండి. ఏదైనా మొక్కు పెట్టుకుంటే కాస్త రెగ్యులర్గా కనపడే చోట డైరీలోనో ఒక చిన్న చీటీ మీద రాసి పర్సులోనో పెట్టుకోండి, దాన్ని మర్చిపోకుండా ఉంటారు. చాలామందికి ఏంటంటే ఏదైనా మొక్కు మర్చిపోయారా అని నా పాటు అక్కలు నేను అడలాంటివి అడగను సాధారణంగా. మొన్న ఒకళ్ళని అడవాల్సి వచ్చింది, ఆవిడ నేను అది చేసా ఇది చేసా అంటే ఏదైనా మొక్కును మర్చిపోయారా
పెద్దవాళ్ళు అడుగుతారు ఈ మాట. మరి నువ్వు 100 మొక్కలు మొక్కితే మర్చిపోతావు, 10 దేవాలయాల్లో 10 రకాల ఆలోచనలు చేస్తే మర్చిపోతావు. ఒకసారి ఒకటి చెయ్యి అప్పుడు మర్చిపోవు. వేళ స్వామి గుర్తు చేస్తాడు నీకు, ఒకరే భగవంతుడు ఒకే శ్రద్ధ ఉంటే జ్ఞాపకం వచ్చేలాగా చేస్తారు. వాళ్ళకి ఇంక అదే పని కాదు కదా, కొంచెం శ్రద్ధగా రాసి పెట్టుకుని ముడుపు కట్టిన ముడుపు కనపడేలాగా పెట్టుకుంటే ప్రయాణం అప్పుడు మర్చిపోకుండా లిస్ట్ అవుట్ చేసుకుంటున్నాం సామాన్లు ఏమేమి పట్టుకెళ్ళాలి, అప్పుడు ముడుపు కట్టింది కూడా పట్టుకెళ్ళాలి అనేది రాసి పెట్టుకుని మనం ఆ లోపల గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కూడా దేవాలయంలో ఈ తెల్లవారుజామునే వెళ్తాం, ఏదో టైం ప్రకారం వెళ్తామా, హ్యాండ్ బ్యాగులు వద్దని ఫోన్లు వద్దని వదిలేస్తాం. ముడుపు కూడా మానేస్తారు కొంతమంది, ముడుపు మర్చిపోతారు. కాబట్టి కొంచెం శ్రద్ధ వహించి కనుక చేస్తే మనం ముడుపు ఎందుకు కట్టామో ఆ విషయము తీరుతుంది, మనకి భయము ఉండదు, మీ శ్రద్ధ వల్ల మీకు రావాల్సిన ప్రయోజనం లభిస్తుంది. రైట్. నమస్తే. నమస్తే చెయ్యి.